హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం గడిచిన వీకెండ్ ఆడియన్స్ కి థియేటర్స్ లో చాలా ఆప్షన్స్ ఉన్నా మొత్తం మెయిన్ ప్రయారిటీ కావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని సినిమాని డామినేట్ చేసింది ఈ ఫిల్మ్ త్రీ డేస్ కి ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వస్తూ హిట్ అవడానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది రీ రిలీజ్ అయిన త్రీ మూవీకి ఫుల్స్ బాగా పడ్డాయి ఇక వీటితో కాంపిటీషన్ లో కూడా థర్డ్ వీకెండ్ సర్పదా శనివారం ఫిల్మ్ మరోసారి గ్రోత్ చూపిస్తూ దుమ్మలైపి మేకర్స్ నుంచి వంద కోట్ల కూడా వచ్చింది ఇక విజయ్ గోట్ మూవీ తెలుగు స్టేట్స్ లో రన్ కంప్లీట్ చేసుకుంటూ పదిహేను కోట్ల పైన లాస్ట్ లో డిజాటర్ అవగా గా చూసుకుంటే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చి హిట్ అనిపించుకుంది సో లేట్ చేయకుండా వీటి ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం పదండి అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా వైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ వీడియో ని ఫాలో మాత్రం మర్చిపోతుంది గోట్ విషయానికి వస్తే పదకొండు రోజు సండే అయినా కూడా గ్రోత్ చూపెట్టాగా పది లక్షల వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో షేర్ చిన్నవి ఇలా ఉన్నాయి నైజంలో మూడు పాయింట్ మూడు కోట్లు సీడెన్ లో కోటి మూడు లక్షలు అండ్ ఆంధ్రలో రెండు పాయింట్ ఆరు కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ ఆరు పాయింట్ తొమ్మిది కోట్లకి చేరుకోగా గ్రాస్ పన్నెండు కోట్ల రేంజ్ లో ఉంది తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఇన్ టార్గెట్ ఇరవై రెండు కోట్లు కావడంతో మరో పదిహేను కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే తెలుగులో హిట్ అవుతుంది ఈ ఫిల్మ్ నిన్నటితో రన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అవడంతో పదిహేను కోట్ల పైన లాస్ లతో డిజాస్టర్ అనిపించుకుంది ది గోడ్ ఫిల్మ్ ఇక తమిళనాడులో నూట ఎనభై కోట్ల పైన గ్రాస్ తో వన్ ఆఫ్ ది టాప్ గ్రాసర్ అవగా కర్ణాటకలో ఇరవై ఆరు కోట్లు కేరళలో పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇరవై రెండు కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం నూట ముప్పై ఎనిమిది కోట్ల కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ లెవెన్ డేస్ కి టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ మూడు వందల తొంభై కోట్ల రేంజ్ లో ఉండగా షేర్ వాల్యూ నూట తొంభై రెండు కోట్లు దాటింది వరల్డ్ వైడ్ బ్రేకింగ్ టార్గెట్ నూట ఎనభై కోట్లు కావడంతో ఇప్పటి వరకు ఐదు కోట్ల ప్రాఫిట్తో హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్ ఇక సిరేటివ్ విషయానికి వస్తే ఫిఫ్త్ వీకెండ్ ఇండియాలో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్ సాటర్డే అగైన్ గ్రోత్ చూపిస్తూ ఐదు పాయింట్ ఐదు కోట్ల నెట్ ని కలెక్ట్ చేయగా సండే ఆరు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల నెట్ ని కలెక్ట్ చేయడంతో టోటల్ నెట్ ఇండియాలో ఐదు వందల ఎనభై కోట్లు దాటింది ఇంకొద్ది రోజులు రోజులైలానే హోల్డ్ చేస్తే హిస్టారికల్ ఆరు వందల కోట్ల మార్కెని కూడా టచ్ చేయబోతుంది ఈ ఫిల్మ్ మరి ఓటీటీ రిలీజ్ డేట్ బయటకు వచ్చాక కూడా ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి ఇక త్రీ విషయానికి వస్తే వన్ ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల గ్రాస్ ని తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేయగా డే డేటు యాభై లక్షల గ్రాస్ కలెక్ట్ చేస్తూ డీసెంట్ గా హోల్డ్ చేసింది దాంతో ట్రాక్ చేసిన టూ డేస్ గ్రాస్ ఆల్మోస్ట్ రెండు కోట్ల రేంజ్ లో ఉండగా ఇదైతే సూపర్ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు సండే ట్రాకర్ రిపోర్ట్ వచ్చాక అప్డేట్ చేస్తాం ఇక మొత్తం విషయానికి వస్తే డే ఒకటి పాయింట్ మూడు కోట్లు డేటు ఒకటి పాయింట్ నాలుగు కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే త్రీ మరోసారి గ్రోత్ చూపిస్తూ ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో త్రీ డేస్ షేర్ నాలుగు పాయింట్ ఆరు కోట్లకి చేరుకోగా గ్రాస్ ఎనిమిదిన్నర కోట్ల రేంజ్ ఉంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో అరవై లక్షలు వ్యాన్ ఓవర్సీస్ మొత్తం మీద రెండున్నర కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ త్రీ డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ ఏడు పాయింట్ ఏడు కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ పదిహేను కోట్ల రేంజ్ లో ఉంది వరల్డ్ వైడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ ఎనిమిదిన్నర కోట్లు కావడంతో మరో ఎనభై లక్షలు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పచ్చు సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళబోతుంది ఈ ఫిల్మ్ అటు యుఎస్ లో కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తుండడం విశేషం దేవరా రిలీజ్ అయ్యే వరకు ఈ మూవీకి ఛాన్స్ ఉండడంతో ఫైనల్ రన్ లో బ్లాక్ బస్టర్ వడ్డీతోనే ఎండ్ అయ్యే ఛాన్స్ లని పుష్కలంగా ఉన్నాయి సో పార్ట్ వన్ కంటే బెటర్ కలెక్షన్స్ అండ్ బెటర్ వాడెక్ట్ శనివారం విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర ఎయిండేస్ రన్ని కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ పద్దెనిమిది రోజు సండే కావడంతో మరోసారి గ్రోత్ చూపిస్తూ తెలుగు స్టేట్స్ లో అరవై లక్షల వరకు షేర్ కలెక్ట్ చేయడంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి నైజాలో పద్నాలుగు పాయింట్ ఆరు కోట్లు సీడెల్లో మూడు పాయింట్ ఎనిమిది కోట్లు ఉత్తరాంధ్రలో మూడు పాయింట్ ఎనిమిది కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ బ్రేక్ బ్రేక్విన్ కర్రో కోటి పదిహేను లక్షల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది ఇక ఈస్ట్ లో రెండు కోట్లు వెస్ట్ లో ఒకటి పాయింట్ ఐదు కోట్లు గుంటూరులో ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు కృష్ణాలో ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు అండ్ నెల్లూరులో ఒకటి పాయింట్ మూడు కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ ముప్పై ఒక్క కోట్లు దాటింది సో తెలుగు స్టేట్స్ లో వన్ క్రోర్ ప్రాఫిట్ గ్రాస్ యాభై రెండు కోట్లు దాటింది ఇక కర్ణాటక తమిళనాడు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద ఏడు కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఓవర్సీస్ మొత్తం మీద పన్నెండు పాయింట్ మూడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో ఈ మూవీ ఎయిట్ డేస్ కి గాను టోటల్ వల్డ్వైడ్గా కలెక్ట్ చేసిన షేర్ యాభైన్నర కోట్లు దాటింది వల్వేడి గ్రాస్ తొంభై నాలుగు కోట్ల రేంజ్ లో ఉంది వల్డ్వైడ్ బ్రేక్ విన్ టార్గెట్ నలభై రెండు కోట్లు కావడంతో ఇప్పటికే ఎనిమిదిన్నర కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్ సో బ్లాక్ బస్టర్ దసరా సూపర్ హిట్ హైన్ తర్వాత మరో సూపర్ హిట్ అనమాట మరో ఆరు కోట్లు కలెక్ట్ చేస్తే ట్రేడ్ లెక్కల్లో వంద కోట్ల మార్కెట్ అందుకుంటుంది ఈ ఫిల్మ్ మరి రిమైనింగ్ రన్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి సో గా స్టార్ట్ ద వీడియో ది గోటెన్ అండ్ మత్తు వదల ఫైనల్ రన్ లో వరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైనల్ మెస్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవ్ థ్యాంక్ యూ